చెట్టు కింద ఎందుకు కూర్చొని పెట్టావు అంటే చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం అవుతుందని. చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం అవుడు కాదు, పెద్ద కాయచ్చి తలకాయ పడితే దినం అవుతుంది. ఈ పండుని చూస్తే నీకేమనిపిస్తుంది? కోసుకొని తినాలనిపిస్తుంది. నాకేంటి పెద్ద ఫిలాసఫీ కనపడుతుంది? ఫిలాసఫా? ఫిలాసఫీ ఏమి ఉంది? దీని ఇంగ్లీష్ లో ఏమంటారు? మ్యాంగో. చూసావరా మ్యాంగో, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను తిన్నాకురా, వెళ్ళిపోరా మ్యాంగో అంటుంది. ప్రేమ అంటేదో చెప్పినావు, పెళ్ళి అంటే ఏంది? పెళ్ళి అంటే మ్యారేజ్. తర్వాత రోజు కడుతుంది క్యారేజ్, తేడా వస్తే అది చేతికి కడుతుంది బ్యాండేజ్. తర్వాత నీ జీతం అంతా ప్రకాశం బ్యారేజ్. నీ కవిత ఆవరేజ్. నాకు డౌట్, పెళ్ళిలో మూడు ముళ్ళు ఎందుకు ఎత్తారు? మూడు ముళ్ళు ఎంత? తొమ్మిది. తొమ్మిది కాబట్టి తొమ్మిది దానికి సంబంధం ఏమున్నది? అరే పిచ్చోడా, తొమ్మిది అంటే నవరంధ్రాలు. మూడు ముళ్ళు కట్టగానే అన్ని మూసుకొని కూర్చోాలి కాబట్టి. పెళ్ళిలా అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు? కాదు తమ్ముడు, ఇక్కడ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే కనిపించిన అరుంధతి నక్షత్రాన్ని అందరికి చూపిస్తాడు. కనిపించే అరుంధతి సినిమా ఎవరికి చూపించలేడు. పెళ్లి చూపులు అంటే ఏం? అరే తమ్ముడు, మొగాడి జీవితంలో ఆనందానికి చివరి చూపుడు రావి. జీలకర్ర బిల్లా ఎందుకు పెడతారు? అది ఎలా పెడతారు నువ్వు చూపి? జీలకర్ర బిల్లా ఇట్లా చేతిలో పెట్టుకొని ఇట్లా పెట్టి చేతి అమ్మ ఇక్కడ పెట్టేటప్పుడు ఏమనుకుంటారు తెలుసా? వన్ ఇయర్ తర్వాత ఇక్కడ జుట్టుంటే నా ఒట్టు అనుకుంటాను. అన్నా నాకు అర్థమైంది అన్న, పెళ్లికి ముందు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మొగాడు పెళ్లి తర్వాత పట్టదనని గ్రౌండ్ తో ముందుకు వస్తాడన్న. పెళ్లి పత్రికల అబ్బాయి పేరు ముందు చిరంజీవి సునీలు, చిరంజీవి పరశురామ్ అని ఉంటది. ఎందుకుంటది? పెళ్లి కాకముందు అందరు చిరంజీవులు మెగా స్టార్లే. పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది బర్నింగ్ బర్నింగ్ స్టార్. అమ్మాయిల పేరు ముందు శీలా సావు అని ఎందుకు ఉంటది? సావు అంటే వంద వంద సార్లు చంపుతూనే ఉంటారు. పెళ్ళిలా ఏడు అడుగులు ఎందుకు వేపిస్తారు? కరెక్టేరా, ఏడు అడుగులు మన వెనకలా నడుచుకుంటూ వచ్చాలి. ఏడు అడుగులు ఏడు వింతలు చూపించామనుకుంటా, తర్వాత తన ఎనిమిదో వింత మనకు చూపిస్తారు. పెళ్లి చూపులు అమ్మాయి సిగ్గుపడుతుంది కదా? అమ్మాయి సిగ్గుపడదు, మన జీవితం బుగ్గిపాలు చేస్తారు. అదే అమ్మాయి ఎలా సిగ్గుపడుతుంది? ఇలా బుగ్గు మీద చేసుకొని ఇలా బొట్టుకునేళ్ళు ఇలా అలా ఇలా అనుకుంటూ అమ్మాయి మనుషులు ఏమనుకుంటా తెలుసా? ఒరే నువ్వు ఎన్ని ఎక్స్ట్రాలైన్ చేయి, రేపు పెళ్ళి అయినాక నిన్ను కాలి కింద సీక్రెట్ నలిపితే నలుపుతా అని సింబాలిక్ చెప్తుందా?